పారిపోదామంటే పట్టణం లేని వాళ్ళం. ఏ ప్రాంతంలో ప్రతి ప్రాంతంలో ఒక నగర కేంద్రం ఉంటే ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి ఆ నగర కేంద్రానికి ఆధునిక మార్ ఎకానమీలోకి సర్వీస్ సేవా రంగంలోకి పారిశ్రామిక రంగంలోకి ఇతర రంగాల్లోకి చదువులకు ఆ ప్రాంతంలో నగర కేంద్రం ఉండాలి. బెంగళూరుకు చెన్నైకి కాదు, బెంగళూరుకు హైదరాబాద్కు కాదు, ఆ ప్రాంతంలో నగర కేంద్రం ఒకటి డెవలప్ అవుతూ ఉన్నట్లయితే వ్యవసాయంలో ఉన్న మెదుగు జనాభా లేకపోతే వ్యవసాయంలో బతకలేక అదనంగా ఉన్న జనాభా వలస వస్తే ఎక్కడికో కాదు తన సొంత నగరానికి తన ప్రాంతంలో ఉన్న నగర కేంద్రానికి వచ్చినట్లయితే అప్పుడు ఒక అర్బన్ డెవలప్మెంట్ మోడల్ ఒక రూరల్ డెవలప్మెంట్ మోడల్ మధ్యలో ఒక బ్యాలెన్స్ కుదురుతుంది. అట్లా లేనప్పుడు ఎక్కడో పోతాడు, బెంగళూరు పోతాడు, చెన్నై పోతాడు, హైదరాబాద్ పోతాడు, దిక్కుమొక్కు లేకుండా పోతాడు. అక్కడ తన ప్రాంతంలో ఉన్న నగరంలో దిక్కుమొక్కు లేనివాడు కాడు, ఎందుకంటే వాడి గ్రామం అక్కడే ఉంది, వాడి కనెక్షన్ ఉంటుంది అక్కడ, వాడు దిక్కుమొక్కు లేనివాడు కాదు. భయంతో బతకాల్సిన పర్లేదు, మన ఐడెంటిటీతో సహా బతుకుతాడు, వాడు ఆర్గనైజ్డ్ అవ్వగలుగుతాడు, అవసరమైన అన్యాయం విధంగా పోరాడగలుగుతాడు. కానీ బాంబేకి హైదరాబాద్ బెంగళూరు పోయినటువంటి వలసలు ఏం పోరాడతాడు, వాడికి ఏముంటుంది దిక్కు, వాడికి ఏం సపోర్ట్ మెకానిజం ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రాంతంలో వెనుక ఎంత వెనుకబడిన ప్రాంతమైనా ఒక నగర కేంద్రాలు పట్టణ కేంద్రాలు డెవలప్ కాకపోతే ఆ వెనుకబాటుదల నుంచి ఎప్పటికీ ఆ ప్రాంతాలు బయటపడలేవు. రాయలసీమకు జరిగిన నష్టం ఏమంటే ఏర్పడడం ఏర్పడమే బళ్ళారనే నగరాన్ని కోల్పోయి ఏర్పడిన దురదృష్ట జాతకురాలైన ప్రాంతం. ఒక సాంస్కృతిక కేంద్రంగా ఒక వ్యాపార కేంద్రంగా ఒక బలమైన కేంద్రంగా ఉన్న బళ్ళారిని పోగొట్టుకోవడంతో మొదలుపెట్టాం మన లైఫ్. ఎట్లయితే పంజాబ్ వాళ్ళు దేశ విభజన సమయంలో లాహోర్ అనే వాళ్ళ రాజధానిని కోల్పోయి బయలుదేరిలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు పంజాబ్ ఆర్థికంగా వ్యవసాయంలో ఎంత సంపదన సంపాదించుకోవచ్చు, కానీ ఒక తమదైన ఒక పెద్ద డెవలప్డ్ కల్చరల్లీ డెవలప్డ్ ఒక పెద్ద నగరం లేని లోపు ఈ రోజు అడిగింది. ఈ రోజు అడిగి పంజాబ్ సమాజము గ్రామీణ సమాజంగా మిగిలి ఉంది, ఎందుకంటే వాళ్ళదైన నగరం లేదు. వాళ్ళకి బెంగాలీలో కూడా ఢాకాను కోల్పోయినారు దేవుడు, కానీ వాళ్ళ కలకత్తా ఉండేది కాబట్టి మర్చిపోయినారు. కానీ పంజాబ్ వాళ్ళకు లాహోరే ఉండేది, అది పోయింది, వాళ్ళకి లేదు. ఇప్పటికీ డెవలప్ కాలేదు, ఈక్వల్ నగరం డెవలప్ కాలేదు. అందుకే అర్బన్ సివిలైజేషన్ ఒక ఆధునిక పట్టణ నాగరికత తీసుకొచ్చే కొన్ని కొత్త ఎలిమెంట్స్ ఉంటాయి కదా, కొత్త విద్యలు ఉంటాయి కదా, కొత్త స్కిల్స్ ఉంటాయి కదా, కొత్త దృక్పథాలు ఉంటాయి కదా, మేధావులకు సంబంధించిన కొత్త ఐడియాస్ ఉంటాయి కదా, ఆ ఐడియాస్ వల్ల ఆ ప్రాంతాన్ని బాగు చేయడం ఎట్లనేటువంటి ఐడియాస్ ఉంటాయి కదా, ఆ ఐడియాస్ తీసుకొచ్చేటువంటి ఒక కేంద్రం లేదు, ఒక ఇంజన్ లేదు. ముందుకు ఒక భూమిలో ఇరుకమైన ఒక ప్రాంతాన్ని బలంగా తీసుకొని బయటకు తీసుకురావాలంటే ఒక బలమైన ఇంజన్ కావాలి, ఒక అర్బన్ సెంటర్ కావాలి. అర్బన్ సెంటర్ అంటే కేవలం షోకులు ఫ్యాషన్లతో కూడినటువంటి సరదాలు తర్వాత విలాసాలతో కూడినటువంటి ప్రాంతం అనే సెన్స్లో కాదు, కొత్త భావాలని, కొత్త స్కిల్స్ని, కొత్త ఎడ్యుకేషన్ని, కొత్త ఎక్స్పోజర్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్రాంతంగా చెప్తున్నా నేను. అంటే ఒక మార్పును తీసుకురావడానికి అవసరమైన పొటెన్షియల్ని బిల్డ్ చేసేటువంటి ఒక సెంటర్గా పట్ట కేంద్రాలు అవసరం. కానీ అట్లా అది మనకు లేకపోవడం మనం రాయలసీమలో చూస్తాం. ఇప్పటికి చాలా పెద్ద నష్టం మనకు జరిగింది ఆ విధంగా. ఇప్పటికీ కూడా ఆ మోడల్ లేదు మనకి అక్కడ. సో ఈ కథల్లో మనం చూసినట్లయితే ఈ అన్ని ఎలిమెంట్స్ మనకు కనపడతాయి, ఇంతకుముందు చెప్పిన అన్ని ఎలిమెంట్స్ మనకు కనపడతాయి. కానీ వాటన్నిటిలో కూడా ఒక పోరాటం కనపడుతుంది, ఇంకొక విషయం కనపడుతుంది మనకు చాలా ముఖ్యమైన విషయం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ కథలన్నీ రాయలసీమ జీవితాన్ని రకరకాల కోణాల నుంచి చిత్రించిన కథలైతే జీవితాన్ని చిత్రిద్దామనుకుంటే అనివార్యంగా మరణం ఎదురైతా ఉంది. ఈ కథలన్నీ రకరకాల మరణాలు ఏందట్లా, జీవితము మరణము రెండు పక్క పక్కనే ఉంటే కవల పిల్లలు మనందరికీ తెలుసు. మన శరీరంలో కోటాను కోట్ల కణాలు పుడుతుంటాయి, కోటాను కోట్ల కణాలు చచ్చిపోతుంటాయి. సో జీవితము మరణము రెండు మన శరీరంలోనే బాగా అంతర్భాగమై ఉంటాయి. ఆ రెండింటి మధ్యలో పోటీ సాగుతుంటుంది, అవి రెండు పక్క పక్కనే పరిగెత్తుతున్నటువంటి రేసులో ఉన్నటువంటి ఒకరోజు జీవితంలో జీవితం రేసులో వెనుకబడుతుంది, మరణం రేసులో ముందుకు పోతుంది, చివరికి మరణం తెలుస్తుంది. మనందరూ తెలుసు ఈ విషయం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రాయలసీమకు సంబంధించినంత వరకు జీవితం గురించి రాద్దామనుకుంటే అర్ధాంతరమైన మరణాలు, క్రమ పరిణామంలో మరణం కాదు, క్రమ పరిణామంలో మరణం ప్రకృతి సహజం, ప్రకృతి నియమం. మనం జీవిస్తున్న ప్రతి క్షణం మరణానికి దగ్గర అవుతున్న క్షణమే. తాత్వికంగా చూస్తే మనందరూ తెలుసు ఆ విషయం. కానీ రాయలసీమలో ఎదురే మరణాలు ఎట్లా అంటే జీవితం క్రమ పరిణామం చెంది మరణంగా పరిణమించడం కాదు, మరణంగా పక్వం కావడం కాదు, జీవితాన్ని అడ్డుకుంటూ మరణం రావడం, వయసు మించకముందే మరణం రావడం, ఆకలితో మరణం రావడం, రోగంతో మరణం రావడం, చిన్న రోగానికి చికిత్స చేయడానికి డబ్బులు లేక మరణం రావడం,
ఆత్మగౌరవంతో ఎట్లా బతకాలనో తెలియక, అప్పులు ఎట్లా చెల్లించాలనో తెలియక తనను తాను అంతమంది నుంచి కూడా దుర్మరణం, బలవన్ మరణం, లేదా ఏ రోషానికో ఏ పౌరుషానికో ఏ కక్షకో గురై హఠాత్తుగా హత్య కురిగేవాడు. ఇవన్నీ మరలా జరగాల్సినవి కాదు, క్రమ పరిణామంలో రావాల్సినవి కాదు. ప్రత్యేక చారిత్రక సామాజిక పరిస్థితుల కారణం చేత వస్తున్నటువంటి అసహజమైన అర్ధాంతరం వచ్చి పడుతున్న మరణాలు, ఈ మరణాలు కూడా రాయలసీమ జీవితంలో ఒక పార్ట్. అందుకని మనకి ప్రతి కథలో, చాలా కథల్లో మరణాలు వస్తూనే ఉంటాయి. చిన్నపిల్లల మరణాలు, చిన్న చిన్న మరణాలు, చనిపోవాల్సిన అవసరం లేని వాళ్ళ మరణం. సో మరణాన్ని డీల్ చేయాల్సిందే రాయలసీమలో బతికే వాళ్ళు ఎవరైనా సరే. సడన్ గా మనం ఊహించని మూలలో నుంచి హఠాత్తుగా మన మధ్యకు వచ్చి ఊడిపడేటువంటి ఒక నల్ల పిల్లిలాగా ఈ మరణం వచ్చి పడుతుంది. సో అటువంటి మరణాలు, దాన్ని డీల్ చేయాల్సిందే. ఉలికి పడతాం, భయపడతాం, కానీ మన భుజాన్ని మనమే, మన వీపును మనమే చల్చుకొని మళ్ళీ మళ్ళీ పోవాలి, వేరే రూమ్లోకి వెళ్ళిపోవాలి, జీవితంలోకి వెళ్ళిపోవాలి. సో మరణము, హఠాత్తు ఎదురే మరణాలను డీల్ చేస్తూ ముందుకు పోవడం అనేది రాయలసీమ జీవితం నేర్చుకోవాల్సిందే. అందుకే ఈ వ్యక్తి ఈ కథల్లో కూడా కనపడుతుంది మనకు. అయితే ఒక్క పాయింట్ ఏమిటంటే విషయము, రాయలసీమ ఇంత దైన్యము, ఇంత దారిద్ర్యము, ఇంత అనిశ్చితి, రేపేమైతుందో తెలియని తనము, తర్వాత ఇంత హింస, తర్వాత ఇంత అవమానము, లేకుంటే ఇంత బాధ ఉన్న జీవితంలో, మామూలుగా ఇటువంటి పరిస్థితుల్లో మనుషులు జీవిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే కర్మసిద్ధాంతం వస్తుంది వాళ్ళకు, అదే వాళ్ళని బతికిస్తుందని అనుకుంటాం. జనరల్ ఎంత ఎట్లా బతుకుతారు మనుషులు ఇంత ఘోరమైన పరిస్థితుల్లో? భారతదేశంలో జనరల్గా మాత్రం అది వాస్తవం. భారతదేశము కర్మసిద్ధాంతం నమ్ముకున్న దేశం, చాలా పవర్ఫుల్ థియరీ అది, మనందరికి తెలిసిన విషయం. దీనికి అనుభవిస్తున్న ఘోరంగా అంటే నేను పూర్వజన్మలు చేసిన పలు కర్మలు తప్పులు చేసిన కాబట్టి దాని తాలూకు ఎఫెక్ట్ ఈ జీవితంలో నాకు వచ్చి పడింది, అందుకని నేను ఇట్లా బతుకుతున్నాను. దీన్ని నేను నోరు మూసుకొని మౌనంగా భరించాలి, ఎందుకంటే నేను గతంలో చేసిన తప్పుల తాలూకు పనిష్మెంట్ అనుభవిస్తున్నాను. పనిష్మెంట్ అనుభవిస్తే బాధపడితే ఎట్లా, చేసిన తప్పులకు అనుభవించిన వాళ్ళు వాటి మౌనంగా భరించు, వాటిని ఈ దారిద్ర్యాన్ని, అవమానాన్ని, ఈ కష్టాలు మౌనంగా భరించు. భరిస్తే మంచి పనులు యాడ్ చేస్తే నెక్స్ట్ జన్మలో నీకు మంచుకుంటాం. బ్యూటిఫుల్ సొల్యూషన్ కదా ఇది. ఇంతకంటే పవర్ఫుల్ సిద్ధాంతం ఎక్కడ ఉండదు ప్రపంచంలో. మౌనంగా నీ జీవితంలో వచ్చిన ఇబ్బందులను కంప్లైంట్ చేయకుండా, ఎవరితో పోరాడకుండా, ఎవరిని విమర్శించకుండా నోరు ముసుకొని బతకడానికి, మనుషులను తీర్చిదిద్దడానికి ఇంతకంటే పవర్ఫుల్ థియరీ లేదు. కర్మసిద్ధాంతం శక్తి అది. అందుకనే ఈ దేశంలో విప్లవాలు ఎప్పుడు రాలేదు మిత్రులారా, ఈ దేశంలో పెద్ద పెద్ద తిరుగుబాటు ఎప్పుడు రాలేదు మిత్రులారా. ఎంత దుర్భరమైన బతుకున్నా, ఎంత అవమానం ఉన్నా, ఎంత కొట్టాడన్నా తిరుగుబాటు రాలేదు. అసలు ఈ దేశంలో ప్రజలు ఎప్పుడు పెద్ద ఎత్తున యుద్ధాల్లో పాల్గొనేదే లేదు, అవసరమే లేదు. యుద్ధాలు ఎప్పుడు పాల్గొంటాడు మనిషి? నా భుజబలం ద్వారా, నా శౌర్యం ద్వారా, నా పట్టుదల ద్వారా, నా ధైర్యం ద్వారా, నా తెగింపు ద్వారా నేను యుద్ధంలో విజయం సాధించగలననేటువంటి దీక్ష సంకల్పం ఉంటే కదా. ఎవరికి ఏది జరగాలో ముందే రాసి పెట్టిందన్నో యుద్ధంలో ఎందుకు తిరుగుతాడు? ఎవరికి ఎప్పుడు ఏది జరగాలో ముందే రాసి పెట్టిందనుకున్నవాడు యుద్ధంలో ఎందుకు? టైం వేస్ట్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఆల్రెడీ పద ఫలితం ఏమి వస్తుందో ముందే డిసైడ్ అయి ఉన్నప్పుడు నేను అంత రిస్క్ తీసుకుని యుద్ధం చేస్తాను, రైట్? సో ఓవరాల్గా ఇండియన్ సివిలైజేషన్, భారతీయ సంస్కృతికి సంబంధించిన వరకు కర్మ సిద్ధాంతం ఏం చేస్తుందంటే వాడిని అదే పనిగా పూనుకొని, సంకల్పించుకొని, కొన్ని కొత్త ప్రయోగాలు చేసి, కొన్ని కొత్త పనులు ట్రై చేయడానికి నిరుత్సాహపరుస్తున్నాడు. అవన్నీ ట్రై చేయడం వేస్ట్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఏం జరగాలో ముందే ఫిక్స్ అయిపోయినప్పుడు నీవు ఇదంతా అనవసరమైన హైరాణ లేదు. మామూలు ఏదా ఎక్కడుండే అక్కడ నడుచుకుంటామో జరగాల్సిన జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్, ముందే అన్ని నిర్ణయించబడినవి, ముందే అన్ని నిర్ణయించబడినాయి కాబట్టి నువ్వు పరిగెత్తితే కొత్త స్టేషన్ ఏం కాదు, అదే స్టేషన్ వస్తుంది. నువ్వు పరిగెత్తినా పరిగెత్తకుండా నెక్స్ట్ స్టేషన్ అదే. సో ఈ యాటిట్యూడ్ ఉంటుంది కదా కర్మ సిద్ధాంతం, ఆ యాటిట్యూడ్ తయారు చేస్తుంది. అంటే ఏది వచ్చినా చెల్లించకుండా వాటిని స్వీకరించే ఒక తత్వం, అది ఒక మంచిదే. అది పిచ్చాసుపత్రులకు పోకుండా, మనిషి పిచ్చెక్కిపోకుండా కాపాడుతుంది. కర్మ సిద్ధాంతం అనేది ఏం చేస్తుందంటే మనుషులు పిచ్చివాళ్ళు కాకుండా కాపాడుతుంది. భారతదేశంలో అసలు సైకియాట్రీ అనేటువంటి విభాగమే లేకుండా మనుషులు పిచ్చివాళ్ళు కాకుండా ఎందుకున్నారు? కర్మ సిద్ధాంతం వల్ల ఉన్నారు. అయితే రాయలసీమ జీవితంలో చూస్తే రాయలసీమ రైతాంగము కర్మ సిద్ధాంతాన్ని కొద్దిగా నమ్మడమే లేదు అనిపిస్తుంది. ఇది నేను గమనించాను. ఎందుకంటే ఇంత తాపత్రయం, ఇంత పోరాటం ఏంటి? వర్షమే రాదని తెలిసిన వ్యవసాయం చేయడం ఏంటి? రెండు చిలుకులు పడవా,
సరైన టైంలో నాలుగు చిన్నులు పడినాయి దున్నుతా మళ్ళీ కరెక్ట్ టైంకో నాలుగు చిన్నులు పడవా ట్రై చేస్తా ఏదో ఒకటి ఫలితం రాకుండా పోతుందా ఎక్కడి నుంచి వచ్చింది ఆశ ఎక్కడి నుంచి వచ్చింది పట్టుదల మనకు చాలా గతంలో వినిపిస్తుంది మొండి సేద్యం దీనికి ఒకటే పేరు పెట్టాలి మొండి సేద్యం రాయలసీమ సేద్యానికి మొండి సేద్యం అనే పేరు తప్ప ఏ పేరు పలికిరా దానికి ఒక లాజిక్ లేదు అర్థం లేదు ఆర్థికమైన మీనింగ్ లేదు వాడు ఎందుకు చేస్తున్నాడో కారణం చెప్పమంటే వాడు కూడా కారణం చెప్పలేదు నిష్కారణమైనటువంటి మొండి సేద్యం లక్షల లక్షలు వచ్చినాయి కోట్ల కోట్లు వచ్చినాయి ఒక్క ఎగ్జాంపుల్ కదా సార్ అటువంటిది ఈ సంవత్సరం కాదు పోయిన సంవత్సరం కాదు దశాబ్దాలుగా తరాలుగా ఎగ్జాంపుల్ లేదు వ్యవసాయం ద్వారా కోటీశ్వరుడైన ఫలానా మనిషి అనే ఒక్క ఎగ్జాంపుల్ లేదు నాలుగు జిల్లాలు ఎందుకు చేస్తారు మనుషులు ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీ మొండి సేద్యాన్ని మనకి కథలు విన్న మొండి సేద్యం అనే ఉన్నారు అదేదో కథల కోసం ప్రత్యేకంగా సృష్టించిన క్యారెక్టర్లు ఏం కాదు మనకు నిజంగానే ప్రతికూలంగా కనిపిస్తారు అంటే లేదు నేను కష్టపడతాను నేను ట్రై చేస్తాను పోయిన సార్ కంటే డిఫరెంట్ ఫలితాన్ని సాధించేందుకు ట్రై చేస్తాను అనుకునే మనుషులు ఉన్నారు ఇక్కడ ఇది కర్మ సిద్ధాంతాన్ని కూర్చున్న రివర్స్ ధోరణి ఎందుకంటే నేను ఒకటి అనుకొని దానికోసం కష్టపడి నాకు కావాల్సిన ఫలితాన్ని సాధించడం అనేది కర్మ సిద్ధాంతం విరుద్ధం ఇది ఎందుకంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ముందే ఫలితం ఫిక్స్ అయి ఉంటుంది నువ్వు చేసే నువ్వు ఏం చేస్తావు అనేది నీ చేతిలో ఉండదు సార్ రాయలసీమ జీవితం కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను అనుకున్న ఫలితం రాకపోతే పదే పదే మళ్ళీ ప్రయత్నం చేసి పట్టుదల ఉంటుంది ఆశ ఉంది అదొకటి పాజిటివ్గా నిరాశ వస్తే రోషం వస్తే దానికి కారణం ఎవడో వేరే వాడు ఎవడో కారణం ఎత్తుకొని వాడి మీద ఆ రోషాన్ని చూపించడం కూడా నా కర్మ నా తర్వాత బాగాలేదని ఊరుకోవడం వేరు తెలుసుకోలేదు నేనే బుద్ధి లేని వాడిని నేనే తప్పు చేసినానని కూడా తనని తాను చంపుకుంటున్నాడు లేదా ఆ నకిలీ ఇతనాలు అమ్మినోడు దొంగనాయారు ఆ పురుగులు ఆ ఎరువులు చేసిన దొంగనాయారు వాడు తప్పుడంటే వాడిని తిద్దాలనుకుంటున్నాడు ఎందుకు యుద్ధము చెప్పలేదు కర్మ సిద్ధంలో యుద్ధం కానీ రాజసీమ నేతలు యుద్ధం ఉంది తన మీద తన కన్నా ఉంది ఇతర మీద ఉంది కర్మ సిద్ధాంతానికి భిన్నమైన జీవితం చూపిస్తున్నాడు రాజసీమ రైతు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇది నాకు అనిపించింది ఎందుకంటే వాడు తన ప్రయత్నాన్ని ఇంకా నమ్ముకుంటున్నాడు తన ప్రయత్నాన్ని వదలలేదు ఇది కూడా ఒక ఫీచర్ అనిపిస్తుంది రాయలసీమ సిద్ధాంత రాయలసీమ జీవితానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్ ఇది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోక తన సొంత కష్టాన్ని తన సంకల్పాన్ని తన దీక్షను నమ్ముకుని ఆశను తప్పుకోకుండా ఎట్టయినా సరే ఎంత ప్రతికూల పరిస్థితులు వచ్చినా పదే పదే అపజయాలు ఎదురైనా ఆశను కోల్పోకుండా ఉండే తత్వం ఉంది కదా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్గా ఉంది ఈ సమాజం లేకపోతే అసలు ఈ మనుషులు ఉండకూడదు ఇక్కడ ఈ ప్రాంతాన్ని తిట్టుకొని శాపనాథాలు పెట్టి వెళ్ళిపోవాలా కానీ ఇంతమంది ఇంకా ఉన్నాను ఇక్కడ ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను ఇంకా మారుతుందని ఆశతో ఉన్నాను అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఈ ప్రాంతాన్ని మార్చుకోవడానికి సమాజాన్ని మార్చుకోవడానికి అవసరమైన ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మా జీవితం మారాలా మా బతుకు మారాలా మేము ట్రై చేయాలా దానికోసం పనిచేస్తాము ఆందోళన చేస్తాము ఏదైనా చేస్తామనే ఆశ ఇంకా మిగిలి ఉన్నాము అసంఖ్యాకైన మనుషులతో ఈ ప్రాంతం నిండి మనకి ఈ కథల్లో ఆ ఆశకి సంబంధించిన అనేక సంకేతాలు ఈ కథల్లో మనకు అనిపిస్తాయి అనేక కథలు మనకు అనిపిస్తుంది నేను ఈ జనరల్గా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ అన్ని కథల్లో వ్యక్తమవుతున్నటువంటి విషయాల గురించి మీకు చెప్దామని అయితే పర్టికులర్ కథల గురించి కొన్నింటి గురించి మాత్రం నేను మీకు చెప్తాను ఇప్పటికీ ఆలస్యమైంది మీ సహనానికి పరీక్ష పెట్టాను మీరెంత రాయలసీమ వాళ్ళు అయినప్పటికీ ఎంత ఆశాజీవులు అయినప్పటికీ కర్మ సిద్ధాంతం నమ్మని మనుషులు అయినప్పటికీ కూడా మన అందరికీ కూడా దేహం ఉంది దానికి ఆకలేదు కాబట్టి వానబెత్తుకులు మిత్రులు రాసిన చిన్న కథ అది కానీ టిప్ ఒక టిపికల్ రాయలసీమ గ్రామంలో ఎన్ని వైరుధ్యాలు ఉండగలవో అన్ని వైరుధ్యాలు ఆ కథలో అంటే నిజానికి తాను ఓపిక ఉండి కనుక డెవలప్ చేసి ఒక నవల రాయచ్చు అన్ని వైరుధ్యాలు సమాజంలో అన్ని వైరుధ్యాలు అంటే రాజకీయ పెత్తనం కోసం రాజకీయ పెత్తనాన్ని నిలబెట్టుకోవాలనుకునే వాళ్ళకి సామాన్య ప్రజలకు మధ్య ఉండే ఒక వైరుధ్యం ఉంటుంది ఆ కథ ఎవడైనా ఒక సామాన్యుడు తాను కూడా రాజ్యంలోకి అధికారంలోకి రావాలనుకుంటే వాడిని ఎట్లా తొక్కేస్తారు వాళ్ళు ఎన్ని కుట్రలు చేస్తారు అని అట్లనే రైతులకి వ్యవసాయ కూలీలకి మధ్యలో ఉండేటువంటి వైరుధ్యాలు ఉన్నాయి ఉపాధి హామీ పథకం వచ్చినాకనే కూలీలు పొగరు పట్టిపోయినారు సోమరిపోతులైనారు పనికిరారు అనే ఒక బాధ రైతులు ఆక్రోషం ఉండేలా అదంతా ఉంటాను అక్కడక్కడ రైతులతోనే రచయిత కూడా గొంతు కలిపినాడేమో అని మనం ఉంది
స్త్రీలకు పురుషులకు మధ్యలో ఉండే వ్యత్యాసం కదండి. పిల్లల భవిష్యత్తు ముఖ్యమా లేకపోతే ఈ రోజు బతుకుండడం ముఖ్యమా అనే సమస్య ఉంది. భవిష్యత్తులో గొప్పగా బతకాలి లేకపోతే ఈ రోజు బతుకుండాలి. సర్వైవల్ వర్సెస్ గ్రోత్ అంటాం కదా. గ్రోత్ కావాలంటే ఈ రోజు తినే దాంట్లో కొంచెం తగ్గించుకొని భవిష్యత్ కోసం ఇన్వెస్ట్ చేయాలి, టైం కానీ డబ్బు కానీ ఏదో ఒకటి. ఈ రోజు బతకడమే కష్టమైతే రేపు గురించి ఎవరు ఆలోచిస్తారంటే ఉన్నదంతా ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు ఆ పిల్లలు తీసుకొని ఆయన సుఖికి పోవాల్సిందే గుంటూరు. ఎందుకంటే కుటుంబం బతకలేని పరిస్థితి ఉంది. ఆ పిల్లలు పనికి తీసుకుపోకుండా ఆ పిల్లలు స్కూల్లో పెట్టి ఆ పిల్లలు ఒక చోట పెట్టాలంటే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. డబ్బు ఖర్చు ఇన్వెస్ట్ చేసేందుకు డబ్బు లేదు. అంటే ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి తగినంత సేవింగ్స్ డబ్బు లేని మనిషి, ఈ రోజు బతికితే చాలనే స్థితిలో ఉన్న మనిషి భవిష్యత్తును బలిపెట్టి ఈ రోజు బతుకుతుంటాడు. ఏ రోజు కాలంలో బతుకుతుంటాడు? దేన్ని బలిపెట్టి? భవిష్యత్తును బలిపెట్టి. భవిష్యత్తు బలిపెట్టి ఈ రోజు కాలంలో బతుకుతున్న మనిషి జీవితంలో కళలు ఆశలు తప్పిపోతాయి. అంటే కళ ఉండదు, ఇన్వెస్ట్మెంటే లేదు. కళ అనేది నిజం కావాలంటే కళ కోసం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, దానికోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.